నమస్తే ఆహార ప్రియులందరికీ స్వాగతం ఒక్కొక్క సందర్భంలో మన దగ్గర పచ్చికొబ్బరి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు అది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండే ఒక చిట్కా చూసేద్దాం పచ్చికొబ్బరి తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ అయ్యి మంచి కొలెస్ట్రాల్ని ఇస్తుంది ఇంకా డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కొబ్బరి గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు పాడవకుండా అలాగే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కొబ్బరి చిప్పలు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్క రోజున తీసి ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టేసేయాలి కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత కొబ్బరి చిప్పల్ని 2-3 సార్లు అలా బోర్లించి నేలకేసి కొట్టేస్తే ఈ విధంగా లూజ్ అయిపోతుంది అప్పుడు ఇట్లా ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది మనం కొద్దిగా ఓపిక చేసుకుని ఇలా చేసుకుంటే కొబ్బరి పాడవదు కొబ్బరిని అంతా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము వెనకాల ఉండే చెక్కునంతా పీలర్తో కానీ చాకుతో కానీ తీసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మొత్తం చెక్కంతా ఇలా తీసేసుకున్న తర్వాత మనం కావాలంటే తురుముకోవచ్చు లేదు మనకి టైం లేదు ఓపిక లేదు అనుకుంటే మిక్సీకి వేసేసుకోవచ్చు ఇలా తీసేసిన తర్వాత పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు తురుముకున్నట్లుగానే పొడి పొడిగా వస్తుంది ఇలా సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ అలా తిప్పేస్తే మనకు ఇలా తురుముకున్నట్లుగానే పొడి పొడిగా వచ్చేస్తుంది కొబ్బరి అంతా మనం ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో వేసేసుకొని అంతా అడ్జస్ట్ చేసుకోవడమే ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చాకుతో మనం సన్నగా కట్ చేసుకున్నట్టుగా మార్క్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది పచ్చి కొబ్బరి మనకు అవసరమైనప్పుడు కర్రీస్ గ్రేవీస్ పచ్చళ్ళు ఫ్రై ఇలా దేనికైనా తీసుకొని వాడుకోవచ్చు ఇలా మార్క్ చేసి పెట్టుకున్నందువల్ల తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు అవసరమైనప్పుడు ఒక పీస్ 2 పీసులు అలా తీసేసుకొని వాడుకోవడమే నెల రోజులు పాడవకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూతా ఫుడ్